జగన్ నారాయణ గారు మీరు మీదే ఊరండి? ఈ ఊరే వడ్లపూడి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఇప్పుడు రాజధానిలో భూమి రేట్లు ఎంత అనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు రాజధానిలో ఏముంది పాపం, బలైపోయారుగా ఈ పార్టీ, వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, జగన్ ముఖ్యమంత్రి అయినాక. మీరు భారీ మెజారిటీతో గెలిపించారు కదా, 151 సీట్లు అయితే అంటే. గెలిపించినందుకే అందరికి బాగా నామాలు అడిగాడు అందరికి. 3 నెలల కాలం గడుస్తుంది ఆయన పరిపాలన, ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంత ఊపేం లేదు. కొంచెం టైం ఇచ్చి చూడవచ్చు కదా ఆయనకి. టైం లేదు, ఏమి లేదు, ఆయన జీవితం అంతేక. 6 నెలల మంచి సీఎం. డబ్బులు పోగు చేసుకుని బతకాల్సిన చూస్తున్నారు, యువతలో రైతులను నొక్కేస్తుంది చూస్తున్నారు, అంతకన్నా ఏమి లేదు. 6 నెలల మంచి సీఎం అనిపించుకుంటాను. ఏంది వాళ్ళు పాడాడు, చేయలేడు, అలా అయ్యంటే చేశాడు కానీ ఒప్పుకున్నాం కానీ వీడి వల్ల కాదు. వీడు ఊరికి డబ్బులు పోగు చేసుకుని బతకాలని చూస్తున్నాడు, రైతులు మట్టి కనిపిద్దామని చూస్తున్నాడు. కౌలు రైతులకి కౌలు అందుతుందండి? అక్కడ కౌలు రైతులకు కూడా కౌలు కూడా ఈయన అంటున్నాడు. వాళ్ళ మన భూముల మీద పాపం వాళ్ళ ఆధారపడి ఉన్నాడు, అందరూ బలైపోయారు. గత ప్రభుత్వం హయాంలో బాగా వచ్చాయన్నారు. పర్వాలేదు పాపం, వాళ్ళని బాగానే శుభ్రంగా చంద్రబాబు నాయుడు శుభ్రంగానే చూసుకున్నాడు, శుభ్రంగా నైట్గా అందరిని రైతుగా చూశాడు, కూలీలుగా చూశాడు. ఇటు కూలీలుగా చూడలేదు, రైతుగా చూడలేదు. ఇప్పుడు ఇసుక కొరత ఎలా అనిపిస్తుంది? ఇసుక కొరత ఎలా అనిపిస్తుంది? ఇసుక ఇక్కడ డబ్బులకు పోగు చేసుకుంటున్నారు కాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఫుల్గా బత్తాల బత్తాలు పోగు చేసుకుని దాచుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఎలా, ఏ రేట్ ఉంది? ఫ్రీ రేట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఉంది 8000. నిన్న నేను తోలిచ్చాను టక్కు 8000. బస్తాల్లో కూడా అమ్ముతున్నారంట, ఒక బస్తా ఎంత? 500. ఇప్పుడు సిమెంట్ రేట్ ఎంత ఉంది? సిమెంట్ కన్నా ఇసుకే ఎక్కువ రేట్ ఉంది. అది సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారు కదా సార్, దాని గురించి అల్లాడిపోతున్నా జనాభా. పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే, ఈ రోడ్లు అమ్మటే బోర్డులు అమ్మటే, టాపీ పని చేసుకునేవాళ్ళు, ఈ చేసుకునేవాళ్ళు అన్న క్యాంటీన్ మూలంగా చాలామంది బలైపోతున్నారు. బయటకు వెళ్ళి 75 రూపాయలు భోజనం, 65 రూపాయలు ప్లేట్ భోజనం చేస్తే 50 రూపాయలు, మామూలు లేకపోతే 80 రూపాయలు. 3 రకాల భోజనాలు ఉన్నాయి. ఈ 5 రూపాయలు భోజనం చేసుకొని ఏదో పొట్ట కలుపుకుంటున్నారు, ఏదో 200 కూలి తెచ్చుకుంటున్నారు, దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని అన్నం తింటున్నారు. అది లేకుండా ఈ మొత్తం అన్నానికే పోతున్నాయి. అన్నానికి పోయినప్పుడు ఎవడైనా ఎంతవరకైనా బతుకుతాడు? అది సార్, ఇప్పుడు రాజధాని నిర్మాణం మళ్ళీ కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరు? కొనసాగితే మంచిదే, కొనసాగకపోతే ఇటు బొల్లైపోతామే అందరూ. బొత్స సత్యనారాయణ గారు వచ్చి రాజధానిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయి, వాటిని సురక్షితం కాపాడాలంటే కాలువలు డ్యాములు కట్టాలి, మళ్ళీ ప్రజాధనం ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు అవుతుందని చెప్పి వెళ్ళారు. అంటే అక్కడ రాజధాని ఉంచాలో లేదో అని నిర్ణయం తీసుకుంటారని చెప్పి వెళ్ళారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రాజధాని తీసేసాడనుకో, ఈ ఇల్లు రాజధానిలో కలిసిపోతారు, మెట్లని కలిసిపోతారు ఇల్లు కూడా. ఈ ప్రభుత్వం కూడా మెట్ల కలిసిపోయినట్టే. రాజధాని మార్చాలన్నప్పుడు దొనకొండ పేరు వినిపించింది సార్, ఇప్పుడు అక్కడ భూముల రేటు కూడా చాలా పెరిగాయి అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అవును, వీళ్ళు ఏం చేస్తారు అక్కడ, మన ఈ వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు 1 కోట్ల 1 ఎకరాల పొలాలు ఉన్నాయి, 100 ఎకరాల పొలాలు ఆ దొనకొండ ఏరియాలో. అవి అమ్ము జంగుదానికి యాసాలు వేశారు అందరూ. అక్కడ రాజధానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని అంటున్నారు కదా. ఆడే ఉంది, ఆడ ఏమన్నా నీళ్ళు ఉన్నాయా, పాడి ఉండే పది కొండల్లో ఏం చేసుకుంటాడు అటు పాడ, ఏం చేయడు, ఎంత డూబు. వాళ్ళు పొలాలు అమ్ము జంగుదానికి యాసా వేశారు ఇల్లు. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల వైఖరి ఎలా అనిపిస్తుంది? ఏదో అసెంబ్లీలోనా, వీళ్ళని చూడు, ఇంక 4 రోజులు పోతే కారుల మీద రాళ్ళు వేస్తుంటాయి. 10 అసెంబ్లీ ఒక మంగళగిరి కాండిషన్ ఉంది, ఆడు ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళకి భరత పూజ పెడతారు, మళ్ళీ తాటికొండ ఎమ్మెల్యే ఉన్నాడు, అట పోయినాడు కల్లా భరత పూజే, ఇది అప్పుడు కొట్టిడే ఎమ్మెల్యేలు అందరికీ. సార్, ఇప్పుడు కొడాల నాని గారు చంద్రబాబు గారిని తీసేసిన తహసీల్దార్ అని, కోనకిస్క గొట్టంగారు అని అన్నారు, అలా అన్నాం కరెక్టేనా? వాడు ఒక లుచ్చా నా కొడుకు కాబట్టి ఆయన అన్నాడు, వాడు ఒక్క లుచ్చా, ఒకప్పుడు ఆ పార్టీలో బతికిన నా కొడుకు, ఆ మాట అనొచ్చా? తప్పు కాదు అది. ఒక నాయకుడు మరి ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి చేస్తున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన మనిషిని అనొచ్చా ఆ మాట? వాడు ఒక్క లుచ్చా కాబట్టి ఆ మాట అన్నాడు. అది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాజీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఆంధ్ర పప్పు అని అన్నారు, అలాంటప్పుడు ఏమంటారు మీరు, దాని గురించి ఏమంటారు? ఇయ్యో, వాళ్ళ అన్న వాళ్ళు అందరూ పాపం ఊరిని మసి అయిపోతారు, అంతకన్నా ఏముండదు. వాళ్ళు వాళ్ళని అనలా ఇంతవరకు, ఆ పార్టీ వాళ్ళు చూసుకుంటున్నాయి కానీ లోకల్ అనేవాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఇది తప్ప తెలుగుదేశం వాళ్ళ అన్న వాళ్ళలా, ఇక వీళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళు దేనికి భయంకరారు? అది ఇప్పుడు రాజన్న రాజ్యం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏమో ఇప్పుడు రాజన్న రాజ్యం వస్తుందని? రాజేంద్ర రాజ్యం లేదు, ఏమి లేదు, రాదు, అదంతా డూబే. సీనియర్ నేతగా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయనకి 23 సీట్లు రావడానికి గల కారణం ఏంటి, ఘోర పరాజయం గల కారణం ఏంటి? ఒకసారి చూస్తాం ఒకసారి చూస్తామని ఆ గోధుల పడ్డారు, గోధుల ఇంతలో బురద అయింది, ఆ బురదలో చేస్తున్నారు అనుకుంటున్నారు అందరూ.
మూడు నెలల కాలంలోనే అనిపించేసింది. మూడు నెలలు కాదు, అన్నం ఉడకముందే తెలిసిపోయింది ఇది సంకట అయిందని. అది జనాభాకి అన్నం ఉడకముందే సంకట అయిపోయింది, తెలిసిపోయింది జనాభాకి ఈ అన్నం పనికి రావద్దు అని తెలిసిపోయింది జనాభాకి. ఇప్పుడు ఆయన గోదావరి వరదలు వచ్చినప్పుడేమో జెరూసలేం వెళ్ళారు, కృష్ణా వరదలు వచ్చినప్పుడేమో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళడం కరెక్ట్ అంట. ఎందుకంటే దాంకున్నాడు వెళ్ళి, అడిగేం తెలుసు, అడిగే మామూలుగా ఈ వరద వస్తుందని తెలుసు, లేదా తెలుసు, అలా అయితే తెలుసు చేశాడు పదవ నేను గెలుస్తానని గెలిచాడు. అది మొగొడతాను. వీడి వల్ల ఏంటి ఘోష ఏం వల్ల కాదు, వీళ్ళు వీళ్ళు మంత్రుల వల్ల కాదు, నాయకుల వల్ల కాదు, ముఖ్యమంత్రి వల్ల కాదు. కృష్ణా వరదలు వచ్చినాయి సార్, వరద ఉధృతిని మేము సరిగా ఇంప్లిమెంట్ చేశామని అనిల్ కుమార్ యాదవ్ గారు అని అన్నారు. అరకంగా చేయలేందుకు మునిగిపోయి ఏదో అడుక్కుపోవాల్సిన నీళ్లు పైకి అండి వెళ్ళిపోయి ఒకసారి వదిలితేగా. ఇప్పుడు బకెట్లో నీళ్ళు ఒకసారి పోసావు, బకెట్లో నీళ్ళు ఒకసారి పోసేసావు వెళ్ళిపోతున్నాయి. అది నిదానంగా పోతే సన్నగా పోతాయిగా, అది తెలుసుకోలేదు వాళ్ళు ఏం చేస్తా. అటువంటి ముట్టబడులను గెలిపించారు ఆంధ్రప్రదేశ్ సార్. ఇప్పుడు కృష్ణా వరదలకి వచ్చిన వాటర్ని ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు పంపించవచ్చు అని చాలామంది ఆరోపిస్తున్నారు, కానీ వీళ్ళు సముద్రంలోకి వదిలేరు, ఏమంటారు దాని గురించి? ప్రకాశం జిల్లా ఇలా మెయిన్ దాదాపు కొంత వరకు ఉంది, ఇప్పుడు కూడా నీళ్ళు లేవు. వాళ్ళు ఏమంటారంటే ఈ నీళ్ళు కిందకు పంపిస్తున్నారు కదా, మాకు పంపిస్తే మేము శుభ్రంగా మేము బతికించుకొని అది నీళ్లు పెట్టుకొని పండించుకుంటాం కదా అని ప్రకాశం జిల్లా వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో అల్లాడిపోతున్నారు. నిన్న నేను ప్రకాశం జిల్లా పోయి ఇతర కరాబాక తల్లించి వచ్చి అక్కడ ఈ చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే నాకే ఏడిపోచ్చింది. ఆ నీళ్ళు మొత్తం సముద్రంలోకి వదిలేరు, అది మాకు ఇస్తే మేము పండించుకుంటాం కదా పంటలు, మాకు కాసిన రానివచ్చు కదా. ఈడే ముఖ్యమంత్రి, ఇదేం కథ, మేము నా మా బ్యానర్ మేము తీసుకున్నట్టే ఉన్నాను. ఇప్పుడు పంటలకు కూడా గిట్టుబాటు ధర అందిస్తున్నారంట? ఏ వాళ్ళు చేయలేరు గురు, చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. పండ చాలామంది రైతులకి వరద వల్ల నష్టం జరిగింది కదా సార్, వాళ్ళకి సహాయ సహకారాలు అంతే. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇరు, వాళ్ళకి ఏం తెలిసింది ఎట్ట ఇయ్యాలా ఏంది? అది ఒక 40 సంవత్సరాలు చంద్రబాబు భాషమంటాడు అయితే తెలుసుకుంటాడు, రాజశేఖర రెడ్డి అయితే తెలుసుకుంటాడు. వీళ్ళకేం తెలిసింది? అన్నం అన్నంలో పెడితే అన్నం ఏం కూరేసింది కూడా తెలియదు, తినేవాళ్ళే తిళ్ళు. సార్ ఇప్పుడు కృష్ణా వరదలు వచ్చినప్పుడు మంత్రులు అక్కడ చూడడానికి వెళ్ళారు సహాయ సహకారాలు, అక్కడికి వెళ్ళి వాళ్ళనే కిన్లీ వాటర్ బాటిల్ ఉందా అని చెప్పి అడిగారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు మనమైతే ఆ కృష్ణా వాటర్ తాగుతాం మంచిగా అయితే, వాళ్ళు కిన్లీ వాటర్ తాగారు వాళ్ళు. మరి వాళ్ళంటే వాళ్ళ నాయకుల్లో మనమా, అది వాళ్ళకైతే మంచిగా ఉండాలి, వదలాలి, పడిపోవాలి. ఇప్పుడు 45 ఏళ్ళకే పింఛను అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా ఎన్నికల ముందు, అది ఇప్పుడు జరుగుతుంది? ఇప్పుడు 46 సంవత్సరాలు నేను పెడితే అన్నాను, పోరా పూణ కొడక నువ్వు 50 60 సంవత్సరాలు రమ్మన్నాను అంతే. ఇప్పుడు ఆడపడుచులకి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని అన్నారు 4 దఫాల్లో, అది స్టార్ట్ అయింది అన్నారు? చేయను అన్నాడు, వాడి వల్ల కాదు చేయరా. ఇప్పుడు ఏమన్నాడంటే నా దగ్గర డబ్బులు నేను చేయను అన్నాడు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల కారణంగా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారంట, చేయలేదు? నవరత్నాలు కాదు, మన నవధాన్యాలు వేసుకున్నా కూడా చేయలేడు, వాడి వల్ల కాదు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి దగ్గరికి వెళ్ళి రాజధానికి నిధులు అవసరం లేదు, నవరత్నాలకు నిధులు ఇవ్వడం చాలు అని అన్నారు, అలాంటప్పుడు చేయవచ్చు కదా? మౌలి దగ్గరికి వెళ్తే ఈ మామూలుగా గడ్డంతో కొడతాడు, మౌలి వల్ల కాదు, మౌలిది ఈయన దిట్టు తిప్పుకుంటాడు. బీజేపీ పరిపాలన కొనసాగుతుందంటారా మరి? బీజేపీ అదే పరిపాలన ఉందనుకో, అదే కాదు చంద్రబాబు బీజేపీతో పెట్టుకోకుండా, అప్పుడు ఈ తగాదాలు పెట్టుకోకుండా బీజేపీతో పెట్టుకుంటే గెలిచేవాడు, శుభ్రంగా పరిపాలన శుభ్రంగా సాగేది. ఏదో ఆయన ఈ జనా మూలంగా ఆయనకి ఎదురికిచ్చి ఆయన ఇట్లా దెబ్బతిన్నాడు, ప్రాబ్లం అది. ఇటు పక్క ఏమో కేసీఆర్ గారు వచ్చి రాయలసీమను రత్నాలసీమగా చేసి వెళ్తాను అని అన్నారు, అన్నప్పుడు కేసీఆర్ కూడా ఏపీ మీద ఎలా ఉంటుంది అన్నారు బాగా? కేసీఆర్ ఏమంటున్నాడంటే నేను శుభ్రంగా వాడు దింగుతారా నిన్ను, పైన ఆడవాడు దింగుతాడు, నువ్వు నిన్ను కింద దూకేస్తావా అంటున్నాడు అంతే, వాళ్ళిద్దరు కలిసి ఈయన దూకేస్తారు అంతే, ఏమి ఉండదు. సీఎం ఎవరు అనుకుంటున్నారు ఏపీకి? కేసీఆరే మాకు, జగన్ కాదు. ఆంధ్రప్రదేశ్కి సీఎం కేసీఆర్, ఎందుకంటే ఆడు తత్తుయుడు, వీడి కింద వాడుకుంటాం అయింది. ఎందుకు ఆడు బాధ, నీ పరిపాలన చేసుకున్నా గాడికి ఎవడో ఆ సలహా తీశాడా? చంద్రబాబు తీశాడా? తీయలేదుగా. రాజశేఖర రెడ్డి తీయలేదుగా. ఎవడ ముక్కు చూడు కాడు పోయాడు ఆంధ్రప్రదేశ్ని బాగుబాగు చేశారు. ముగ్గురు ముగ్గురే, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ముగ్గురు ముగ్గురుగా పనిచేశారు. ఈ తొక్కగాడు ఎవడో పరిపాలన చేయాలి నేను చూడాలనుకుంటుంది. రాజశేఖర గారు కొడుకే కదండి, ఎందుకంటే చేస్తారు అనుకోవచ్చు ఒకసారి. రాజశేఖర రెడ్డి గారి కొడుకే కదా సార్, ఆయన కూడా చేస్తారని అనుకోవచ్చు కదమ్మా. వాళ్ళ వల్ల కాదు, దేనికి వల్ల కాదు, అది గ్యారంటీ. కరెక్ట్గా ఇది ఇంక 5 నెలల్లో వీళ్ళు జంపలు వీడి బొంబాయి చూడు, ప్రజలు ఎగబడి వీళ్ళని కొట్టబోత చూసుకోండి. మీరే ఈ లేఖలు కదా చూడండి, ఇంకా ఖచ్చితంగా 5-6 నెలల్లో వీళ్ళ బాధలే బాధలు.
గ్రామ వాలంటీర్లు వస్తున్నారు కదా సార్, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుంది? వాళ్ళు అప్పుడే అప్పుడే ఇది పెట్టారు కదా, మన సమ్మె చేశారు కదా, ఈ గ్రామ వాలంటీర్ పెట్టారు కదా, ఇది 5,000 రూపాయలు జాబ్ అని అప్పుడే వాళ్ళు ఎత్తున వేశారు కదా. మళ్ళీ అప్పుడే గ్రామ వాలంటీర్ని ఓన్లీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మా వడ్లపూడిలో వైసీపీ వాళ్ళకే ఇచ్చారు జాబులు, తెలుగుదేశం వాళ్ళకి ఒక్కడికి ఇలా. అది ఇప్పుడు రేషన్ డీలర్కి అయితే 8,000 శాలరీ ఉంది సార్. ఇప్పుడు గ్రామ ఒక అప్పుడు ఆయన కింద రేషన్ డీలర్ కింద 300 కార్డులు ఉండేవి, ఇప్పుడు ఒక్కొక్క గ్రామ వాలంటీర్కి 50 కార్డులు ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్క గ్రామ వాలంటీర్కి 5,000 శాలరీ ఇస్తున్నారు, అలా ఇవ్వడం కరెక్ట్ అంటారు? అదే కరెక్ట్ కదా, అది అదే అది బావాల, మనకు నచ్చలేదు అది, ఆ పని నచ్చల. హలో, ఆ వాలంటీర్కి వచ్చి వాళ్ళు అంతా పార్టీ తరఫున చూసుకుంటామే కానీ నేను తెలుగుదేశం, అయిపోయి కాంగ్రెసు, అదేమో బీజేపీ, వీళ్ళిద్దరేమో మామూలు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పోదేం కావాలని చూసుకుంటున్నారు యువతలో దోతలు. వాళ్ళు పార్టీ వాళ్ళనే తీసుకుంటున్నారు అంట? అవును, పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు పూజించుకుంటున్నారు, యువతలో పార్టీ ముగ్గురిని ఏది ఇచ్చేస్తున్నారు. సామాన్య మానవులను కూడా పట్టించుకోవట్లేదు, ఏబ్బే ఏమి లేదు, మొత్తం బలైపోతున్నారు, నడబలైపోతున్నారు రాష్ట్రం. ఇప్పుడు పింఛన్లు టైంకి అందుతున్నాయి అంటారా అందరికి? పింఛన్లు టైంకి అందుతున్నాయారా అందరికి? 15 రోజులు ఎందుకు ఆపాడు? అటు చేత కాకాడు ఆపాడా, లేదు జేబులో దాచుకుంది ఆపాడా? 15 రోజులు ఆపాడు. ఒక 300 మందికి, 100 మందికి చేసి 300 మంది 15 రోజులు ఆపాడు. అంటే వైఎస్ఆర్ జయంతి అనే సందర్భంగా ఆపాడని కొందరు ఆరోపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ పుట్టినరోజు అని మునుపు ఇచ్చాడు తొలిగా, ఇది 250 రూపాయలు ఎగటా ఇచ్చాడు. మొన్న ఎందుకు ఆపాడు? మన పోయిన నెల ఎందుకు ఆపాడు? రెండు పెంచినాక వచ్చింది అది ఎక్కినాక, మరి ఎందుకు ఆపాడు మొన్న? ఆపచ్చా? మరి నీ 3 ఏళ్ళు తన మగవాడు అన్నాడు, మగవాడు ఆడు మగవాడు అయితే 3 ఏళ్ళు ఇయ్యొచ్చుగా. నేను ఇస్తున్నా 2,000 అన్నాడు ఇచ్చాడు. ఒకటే పాయింట్, 70 రూపాయలని రామారావు 70 రూపాయలు చేశాడు, నేను 200 ఇస్తానన్నాడు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు మగవాడు ఆడు. 200ని బారుకు చేసుకొచ్చేసి రాజశేఖర రెడ్డి ఈ 10 సంవత్సరాలు ఆ 200 కాడికి ఇచ్చాడు. 200 500 చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు చేశాడు, మళ్ళీ 1,000 రూపాయలు చేస్తా అన్నాడు చేశాడు, 2,000 చేస్తా అని చేశాడు. అట్లా చేయాలి కానీ నేనే పావలా పావలా పెట్టుకొస్తా, నీకు బొట్టు పెడతాను, నీకు ముక్కు పొడక పెడతాను, ఏంది ఇది ఈ మాటలు? ఆడ ప్రభా ఆడొక నాయకుడు, వీళ్ళకి వ్యవహారాలు వేసిన వాళ్ళు అందరూ అంత పిచ్చిన కొడుకులు కాబట్టి అది గుద్దోలు పెట్టారు వాళ్ళందరూ కొద్దిగా అందరినీ సార్. థ్యాంక్ యూ ఓకేనా.